హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రాజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సుప్రాజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మీకు నేను ఒక అతను క్వశ్చన్ అయితే చేశారు కామెంట్స్లో. సో ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది, కామెంట్ అయితే చెక్ చేయండి ఒకసారి. తన నేమ్ చూసుకున్నట్టయితే శేఖర్ పిఎస్పికి అని అయితే ఉంది. అతను నన్ను కామెంట్ అడిగాడు అనమాట. నేను ఇంతకుముందు జియో ఫోన్లో వీడియో అయితే ఒక చేశాను తెలుగులో టైపింగ్ ఎలా చేయాలని. సో ఫ్రెండ్స్, ఆ వీడియోలో అతనికి డౌట్ వచ్చింది, ఒత్తులు రావట్లేదని. సో మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే చేస్తాను. మీరు వీడియో అయితే ఎండ్ వరకు అయితే పక్కాగా చూడండి. మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఒత్తులు పొల్లులతో సహా మీరు వీడియోలో జియో ఫోన్లో ఎలా టైప్ చేయాలనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా అయితే వీడియో అయితే చూడండి. లెట్స్ షో టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మీకు జియో ఫోన్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే, మీరు సెట్టింగ్స్ అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ పైన బటన్ ప్రెస్ చేసి ఇలా రైట్ సైడ్ రెడ్ కలర్ పైన ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా సెట్టింగ్స్లోకి అయితే వెళ్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్కి అయితే ఇలా క్లిక్ చేయండి. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు సౌండ్ డిస్ప్లే అని వస్తుంది పర్సనలైజేషన్లో. మీరు లాస్ట్కి వెళ్ళండి, ఇక్కడ ఇన్పుట్ మెథడ్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీకు తెలుగులో రావాలంటే ఖచ్చితంగా ఇది ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. దీనిలో మీరు తెలుగు అనే కాదు ఫ్రెండ్స్, హిందీ కూడా పెట్టేసుకోవచ్చు. మీకు హిందీ వస్తే ఇక్కడ చూడండి, తెలుగు ఉంది కదా, తెలుగు మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు టైప్ చేసి చూపిస్తాను ఒత్తులు పొల్లులు ఎలా రావు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నోట్స్ అయితే ఓపెన్ చేశాను జియో ఫోన్లో, మీకు టైప్ చేసి చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి వీడియో అయితే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీకు టైపింగ్ చేసి చూపిస్తాను, ఎక్కడేముంటాయో కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఉన్నాయన్నమాట. ఈ మూడిట్లో మీకు ఒత్తులు పొల్లులు బండీరా దాకా అన్నీ ఉంటాయి. ఒత్తులు పొల్లులు మొత్తం ఈ మూడిట్లోనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు టైప్ చేస్తుంటే అర్థమైపోతుంది 2 రోజుల్లో. సో ఇప్పుడు మీకు తెలుగు టైపింగ్ అనేది ఇప్పుడు టైప్ చేసి చూపిస్తాను. క్లారిటీగా చూడండి కీబోర్డ్ని చూడండి. ఇప్పుడు నేను నెంబర్ 3 ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పడింది ఇక్కడ తే వచ్చేసింది అనమాట, తే. ఇప్పుడు నెక్స్ట్ లు, ఇక్కడ యా లాస్ట్లో ఉంటుంది కాబట్టి చూడండి లా. ఇప్పుడు లు పెట్టాలంటే మనం ఇక్కడ నెంబర్ 2 ప్రెస్ చేయాలి. నెంబర్ 2 ప్రెస్ చేస్తున్నాను చూడండి, పైన మారుతుంది. ఇదిగోండి తే లు గు. ఇప్పుడు గు, ఇప్పుడు గా ఎక్కడ ఉందో చూడాలన్నమాట. చూడండి గా ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ నెంబర్ 2 ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గు పెట్టాలి కాబట్టి చూడండి తెలుగు. ఇప్పుడు స్పేస్ ఇస్తున్నాను, ఇప్పుడు టైపింగ్ టైప్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు టా పెట్టేస్తున్నాను, టా టైపింగ్. నెంబర్ 3 ప్రెస్ చేస్తే మనకి ఒత్తులు వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగానండి. నెంబర్ 1, నెంబర్ 2లో ఆ నుంచే అమ్మహ వరకు అన్ని ఒత్తులు పళ్ళు ఉంటాయి. నెంబర్ 3లో గుణితాలు ఉంటాయి కదా మనకి, కాక గగ్న దీర్ఘమిస్తే క కి కు కే కై, వాటన్నింటికీ ఒత్తులు పళ్ళు అక్కడ ఉంటాయన్నమాట. సో నెంబర్ 3లో అవి ఉంటాయి, నెంబర్ 2లో 1లో మీకు ఆ నుంచి అమ్మహ వరకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం టై పెట్టాలి. టై అంటే నెంబర్ చూడండి, నెంబర్ 3 ప్రెస్ చేస్తున్నాను టై. ఇప్పుడు నెక్స్ట్ పింగ్ పా పెట్టేసాను ఇక్కడ చూడండి. ఇప్పుడు పి పెట్టాలి, పి పెట్టేశాను. ఇప్పుడు 1 నొక్కుతున్నాను చూడండి, టైపింగ్ చూడండి. మీకు 2 కావాలంటే 2 పెట్టేసుకోవచ్చు, 1 కావాలంటే 1 పెట్టుకోవచ్చు అన్నమాట చూడండి. ఇప్పుడు టైపింగ్, ఇప్పుడు గా మళ్ళీ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. టైపింగ్ చూడండి, ఇప్పుడు నేను ఏ నెంబర్ 1, నెంబర్ 2 అయితే ప్రెస్ చేస్తున్నాను. సారీ, నెంబర్ 3 ప్రెస్ చేస్తున్నాను. దీంట్లో మనకి టైపింగ్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం. సారీ, నెంబర్ 1 చూడండి, నెంబర్ 1లో అయితే ఉందన్నమాట. సో చెప్పానుగా మీకు మ్యాక్సిమం నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ మూడిట్లో మీకు ఒత్తులు పళ్ళులు అన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో అన్నీ ఉంటాయి. మీరు బాగా చెక్ చేయండి, మీరు టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మిగతా వాటిలో గుడింతాలు బండి వరకు ఉంటాయి మొత్తం. సో ఫ్రెండ్స్, మీరు అన్ని టైప్ చేసిన తర్వాత, మీరు లెటర్ టైప్ చేసిన తర్వాత నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ ప్రెస్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, బాగా చూడండి, నేను ఒత్తులతో పాటు పుల్లలతో పాటు మొత్తం నీట్గా టైప్ చేశాను అనమాట తెలుగు టైపింగ్ అని. సో ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా టైప్ చేయొచ్చు.
బాగా వీడియో క్లారిటీగా వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో అలా అనిపించింది మీకు తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్స్ అంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేస్తే నేను చెక్ చేసి మీకు వీడియోస్ అయితే ఇలా చేస్తానమాట. సో ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి వీడియోస్ కోసం. అలాగే టెక్నిక్స్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవుతామండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుప్రజ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.